ओके फ्रेंड्स ఈ రోజు వచ్చేసి మనం JBL సౌండ్ బార్ 2.1 అనేది అన్‌బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఇది ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ మన లోపల ఏమేం వచ్చింది ఏంటి అనేది మనం చూద్దాము బాక్స్ బయట వచ్చేసి అయితే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బాక్స్ వాట్స్ ద బాక్స్ కంటెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వాట్ ఇన్ ద బాక్స్ అని చెప్పేసి ఇక్కడ చూపించినట్టయితే సౌండ్ బార్ ఒకటి అండ్ ఊఫర్ ఒకటి అండ్ రిమోట్ కంట్రోలర్ అండ్ నెక్స్ట్ సాకెట్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ హౌ టు కనెక్ట్ కనెక్టివిటీ అండ్ ఊఫర్ యొక్క సౌండ్ బార్ యొక్క డైమెన్షన్స్ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్ ఊఫర్ డైమెన్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ డోల్బీ ఆడియో అనమాట అండ్ JBL అని అనుకుంటే మన అందరికీ తెలిసిన విషయమే JBL సౌండ్ బార్స్ ఎంత డీప్ బేస్ వస్తుంది అనేది ఎంత సౌండ్ క్వాలిటీ ఉంటుంది అనేది మనందరికీ ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే JBL బ్రాండింగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ 2.1 ఛానల్ సౌండ్ బార్ విత్ వైర్లెస్ సబ్వూఫర్ అని ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే ఇక్కడ వచ్చేసి మనం ఇది బ్లూటూత్ కనెక్టివిటీ మీ అందరికీ తెలిసింది HDMI అండ్ డోల్బీ ఆడియో ఓకే ఫ్రెండ్స్ వీ విల్ గెట్ ఇన్ టు ద బాక్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌండ్ బార్ మనకు ఆల్రెడీ కనిపిస్తుంది అండ్ రిమోట్ కనిపిస్తుంది అండ్ ఇంకేమేమి వచ్చినది మనం బాక్స్ చూద్దాం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ లెట్స్ గెట్ ఇన్ టు ద బాక్స్ అండ్ ఇక్కడ మనం బాక్స్ చూసుకున్నట్లయితే బాక్స్లో ఏమేమి ఇచ్చారు ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ బాక్స్ ఓపెన్ చేసి అండ్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం ఫ్రెండ్స్ రిమోట్ అయితే ఉంది బాక్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమోట్ బ్యాటరీస్ ఇచ్చారు ఫ్రెండ్స్ రిమోట్ బ్యాటరీస్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కనెక్టింగ్ ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ గైడ్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ కేబుల్ పవర్ కేబుల్ అండ్ కనెక్టింగ్ కేబుల్స్ ఈజ్ ఆల్ ఆర్ కనెక్టింగ్ కేబుల్స్ ఫ్రెండ్స్ అండ్ స్క్రూస్ అండ్ ఇవి వచ్చేసేసి ప్లాస్టిక్ ఇవి వచ్చేసేసి యా ఫ్రెండ్స్ మౌంట్ చేసుకోవడానికి వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చేసారనమాట ఇవి చాలా హార్డ్గా అయితే ఉన్నాయి అండ్ మనం క్వాలిటీ అయితే చూడాలి ఎలా ఉంటాయి ఏంటి అనేది కరెక్ట్గా సౌండ్ బార్ కింద టీవీ పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవడానికి ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అవి స్క్రూస్ అనమాట అవి ఫిక్స్ చేసుకోవడం కోసం అండ్ నెక్స్ట్ ఇంకా సబ్ ఊఫర్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఉంది ఊఫర్ ఒకటి ఉంది ప్యాకింగ్ అయితే డిఫరెంట్గా ప్యాక్ చేశారు ఫ్రెండ్స్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఊఫర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఊఫర్ అయితే చాలా వెయిట్గా ఉంది ఫ్రెండ్స్ ఆల్ కంటెంట్స్ ఇది వచ్చేసి సౌండ్ బార్ అండ్ బాక్స్ అండ్ ఊఫర్ ఫ్రెండ్స్ ఇంకా బాక్స్లో మనం చూసుకున్నట్లయితే ఇంకా బాక్స్లో ఏం లేవు ఫ్రెండ్స్ చాలా సేఫ్టీగా ప్యాక్ చేసి పంపించారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే సౌండ్ బార్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం మెష్లా ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ సౌండ్ బార్ వచ్చేసి వెయిట్ కూడా మరీ అంతగా ఏం లేదు మీడియం వెయిట్ ఉంది ఇది వచ్చేసి వాల్యూమ్ అప్ బటన్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్ అండ్ ఇక్కడ వచ్చేసి JBL బ్రాండింగ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది JBL బ్రాండింగ్ మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంది క్వాలిటీ ఇక్కడ వచ్చేసి మీకు USB పిన్ ఒకటి 3.5mm జాక్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి మనకి సైడ్ కనెక్టింగ్ పిన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడను అండ్ దిస్ ఇక్కడ కూడా మనకి రెండు HDMI పోర్ట్లు అనేవి రెండు ఇచ్చారు ఇది ఇన్ ఒకటి అవుట్ ఒకటి టూ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి స్లీక్ డిజైన్ అండ్ ఇంప్రెసివ్ సౌండ్ అని ఉంది డిజైన్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మాత్రం మంచి ప్రీమియం లుక్ ఉంది ఫ్రెండ్స్
ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా బ్రాండింగ్ ఉంది, JBL 2.1 అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హోల్స్ అయితే ఇచ్చారు చూడండి. ఈ హోల్స్ ద్వారా మనం ప్లాస్టిక్ తీచారు, దాని ద్వారా వాల్కి మౌంట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఆ స్క్రూస్తో స్క్రూస్ ఉపయోగించి ఇక్కడ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఈ 2 స్క్రూస్ ఉపయోగించి మనం ఎగ్జాక్ట్గా టీవీకి పర్ఫెక్ట్ కింద మంచి లుక్ వచ్చేలాగా డిజైన్ చేసుకొని కింద మనం ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం బాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బాక్స్లో వచ్చేసి రిమోట్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ రిమోట్ వచ్చేసి రిమోట్లో వచ్చేసి మనకి వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్ అండ్ సోర్స్ బటన్. ఓకే ఫ్రెండ్స్, అండ్ మ్యూట్ బటన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ రిమోట్లో మనకి. వీళ్ళు మ్యూట్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బ్లూటూత్ డైరెక్ట్ ఇందులో ఇచ్చేసారు ఫ్రెండ్స్, బ్లూటూత్ బటన్ అండ్ సౌండ్ మోడ్ బటన్స్. అండ్ దిస్ వచ్చేసి డిస్ప్లే, ఇక్కడ మనకు వచ్చేసి సౌండ్, ఇక్కడ డిస్ప్లే అనేది ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి సౌండ్ బార్ మీద. ఆ సౌండ్ బార్కి సంబంధించిన డిస్ప్లేది, ఆ డిస్ప్లేది ఇక్కడ డీమ్ అనమాట, డిస్ప్లే బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవడం కోసం. అండ్ నైట్ మోడ్ అనమాట. అండ్ సాంగ్స్ చేంజ్ చేసుకోవడం కోసం కూడా షఫిల్ మోడ్ వచ్చేసారు ఫ్రెండ్స్. అండ్ రిమోట్లో అయితే బేస్కి సంబంధించి కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఆడియో సింక్రనైజ్ బటన్స్ కూడా ఇచ్చారు, మ్యూట్ బటన్ ఇచ్చారు. అండ్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాటరీస్ వేసుకోవచ్చు, బ్యాటరీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. రిమోట్ కూడా వచ్చేసి క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్, రిమోట్ వచ్చేసి మంచి క్వాలిటీ ఉంది, కొంచెం హైలీ క్వాలిటీ ప్లాస్టిక్తో తయారు చేసినట్టున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రిమోట్ పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి పవర్ కేబుల్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 250 వోల్ట్స్ ఫ్రెండ్స్ అండ్ 2.5 ఆంప్స్ 250 వోల్ట్స్ పవర్ కేబుల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా సౌండ్ పవర్కి కనెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం ప్లగ్లో ఆన్ చేస్తాము అండ్ పవర్ ఆన్ చేస్తాము, ఆటోమేటిక్గా సౌండ్ పవర్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. నేను ఈ సౌండ్ బార్ వచ్చేసి 24,000 ఉంది ఫ్రెండ్స్, అండ్ మనకి బిగ్ బిలియన్ డేస్లో వచ్చేసి 17,500 వచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది 2 సైడ్స్ 3.5 mm జాక్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మొబైల్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూసుకున్నట్లయితే మా కేబుల్ అయితే క్వాలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్, మొత్తం మంచి క్వాలిటీ కేబుల్ మొత్తం. ఫ్రెండ్స్ ఇది 3.5 టూ సైడ్స్ వచ్చేసి జాక్, ఇక్కడ ఒకటి మనం ఇన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి అండ్ మనం మొబైల్కి అయితే ప్లగ్ చేయవచ్చు దీన్ని, అలాగే USB పోర్ట్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వాల్ మౌంట్స్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఇది ఇక్కడ స్క్రూస్ అనేది మనం సెట్ చేసుకొని మనకి ఇది వాల్కి అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్క్రూస్ ఫ్రెండ్స్, స్క్రూస్ కూడా వచ్చేసి మంచి ఐరన్ వెయిట్ ఉన్నవి, మంచి ఐరన్ స్క్రూస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి రిమోట్లో బ్యాటరీస్ ఫ్రెండ్స్. అండ్ డైలీ మ్యాక్స్ అనేసి ఉంది దీని మీద కంపెనీ నేమ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు యూజర్ మాన్యువల్ గైడ్ ఫ్రెండ్స్, మనం ఏంటి ఎలా యూజ్ చేయాలి ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ గైడ్ ఫ్రెండ్స్, ఆన్ ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ గైడ్ ఫ్రెండ్స్. దీని మీద మనం ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అవన్నీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు ఫ్రెండ్స్, మొత్తం సబ్వూఫర్ గురించి డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. మనం నెక్స్ట్ కనెక్ట్ చేసే ముందు ఇది ఒకసారి చూసి మనం సౌండ్ బార్ని అయితే ఆన్ చేద్దాము. అండ్ సౌండ్ బార్ రిమోట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం టోటల్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 300 వాట్స్ పవర్ ఫ్రెండ్స్. ఇది పవర్ అవుట్పుట్ వచ్చేసి 300 వాట్స్. అండ్ సబ్వూఫర్ మ్యాక్సిమం వచ్చేసి సబ్వూఫర్ నుంచి మనకి 200 వాట్స్ వస్తుంది. అండ్ సౌండ్ బార్ నుంచి 100 వాట్స్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ టూ కలుపులు మనం చూసుకున్నట్లయితే మొత్తం 300 వాట్స్ వస్తుంది. అండ్ మనకి హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ హెడ్జెస్ వచ్చేసి 40 Hz టు 20 Hz వరకు ఉంది ఫ్రెండ్స్ రేంజ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ. అండ్ HDMI పోర్ట్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి చూపించారు. ఇన్పుట్ అవుట్ ఉంది, అవుట్పుట్ అవుట్ ఉంది. అండ్ రిమైనింగ్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 4.2 బ్లూటూత్ వర్షన్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంది. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం ట్రాన్స్మిటింగ్ పవర్ 20 dB ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇక్కడైతే ఇచ్చారు 20 dB పర్ మినిట్ అని చెప్పేసి. ఇవన్నీ మనం విడుతులు ఎంత అని కూడా చూసుకోవచ్చు. అండ్ వెయిట్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ సబ్వూఫర్ వెయిట్ వచ్చేసి 5.2 kg. అండ్ ఈ ఆల్ డీటెయిల్స్ మొత్తం దీని మీద ఇచ్చారు, మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సబ్వూఫర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఇంకా మనం లేట్. సబ్వూఫర్ అనేది ఎంత క్వాలిటీ ఉంది అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. సబ్వూఫర్ అయితే వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్.
మన ఊఫర్ క్వాలిటీ ఒకసారి చూద్దాము అండ్ డిజైన్ చూద్దాము ఎలా ఇచ్చారు ఏంటి అనేది. ఇక్కడైతే ఊఫర్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి బేస్ బాగా బేస్ వచ్చేది ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అండ్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒకటి ఇది ఒకటి దీని నుంచి ఒకటి ఈ సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది వైర్లెస్ సబ్ ఊఫర్ అండ్ వైర్లెస్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వైర్స్ కూడా చాలా తక్కువ దీనికి వచ్చేసి ఈ సబ్ ఊఫర్కి అండ్ రిమైనింగ్ సబ్ ఊఫర్తో కంపేర్ చేసుకున్నట్లయితే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి జేబిఎల్ అనేసి వచ్చేసి బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ ఒకటి ఉంది ఇది ఫ్రెండ్స్. ఇదైతే క్వాలిటీ అయితే మంచి ప్రీమియం ఉంది ఫ్రెండ్స్. టచ్ చేస్తుంటే అది ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ మనకి సౌండ్ బార్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్పీకర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సౌండ్ బార్ స్పీకర్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి బేస్ అనేది రావడం జరుగుతుంది. డీప్ బేస్ అని చెప్పారు ఫ్రెండ్స్. ఇది డీప్ బేస్ అని చెప్పారు. బేస్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఆల్రెడీ దీన్ని లైవ్ డెమో చూశాను ఫ్రెండ్స్. లైవ్ డెమో చూసేది నీకు బుక్ చేశాను. బేస్ అయితే చాలా ఒక పెద్ద ఆడిటోరియం ఒక పెద్ద మీడియం సైజ్ ఆడిటోరియంకి సరిపడా సౌండ్ అయితే ఇది మనకి డెలివర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ రేంజ్లో మనం ఒక క్వాలిటీ దానికి ఒక కంపెనీ దానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఇది జేబిఎల్ అనేది మంచి బెస్ట్ ఆపర్చునిటీ నాకు అనిపించింది. నేనైతే దీన్ని బై చేశాను ఫ్రెండ్స్. నాకైతే ప్రైస్ అయితే చాలా తక్కువకే వచ్చిందని అనిపించింది. మనం బయట షాపింగ్ మాల్స్లో వాటిలో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది 24,000-23,000 వరకు ఉంది ఫ్రెండ్స్. మనకు ఆన్లైన్లో ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్లో వచ్చేసి 17,500 రూపీస్కి వచ్చింది నాకు. ఈ ప్రైస్లో తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అండ్ మనం నెక్స్ట్ వీడియోస్లో క్వాలిటీ కూడా ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ టోటల్గా ఓవరాల్గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ మనకి బాక్స్లో వచ్చినవి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ వీడియో కనెక్ట్ చేసి ఇది ఎంత బేస్ వస్తుంది ఏంటి అనేది నేను మీకు అయితే క్లారిటీగా చూపిస్తాను. ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, బ్లూటూత్ ద్వారా ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ. నేనైతే లైవ్ ఎక్స్పీరియన్స్ చేశాను. సౌండ్ క్వాలిటీ అయితే బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు అందరు ప్రతి ఒక్కరు లవ్ చేస్తారు. దీని బేస్ అయితే బేస్కి బీభత్సంగా వస్తుంది ఫ్రెండ్స్. బేస్ అయితే డెఫినెట్గా లవ్ చేస్తారు దీన్ని. మీరు ఒక్కసారి సౌండ్ విన్నారంటే మాత్రం డెఫినెట్గా లవ్ చేస్తారు ఫ్రెండ్స్ దీన్ని. అండ్ దీనికి నేనైతే టీవీ ఫిట్ చేద్దామని చెప్పేసి కొన్నాను ఫ్రెండ్స్. అండ్ చూడాలి, మీకు కూడా ఒకసారి నేను చూపిస్తాను ఎంత క్వాలిటీ ఏంటి, బేస్ ఎలా వస్తుంది ఏంటి అనేది. బాక్స్లో వచ్చినవి ఇవన్నీ ఇవైతే వచ్చినవి మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మనకు ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మరెన్నో ఇలాంటి వీడియోస్ మిమ్మల్ని ముందుకు తీసుకొస్తాను. మరి జెన్యున్ రివ్యూ అయితే అందిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి.